అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నిన్న గన్నవరంలో జరిగినటువంటి లోకేష్ యోగాలం భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద పెద్ద ఎత్తున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యపుర ప్రసాద్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారంటే ఆయన కట్టింగ్ సీఎం అని చాలా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిని, అంటే మహిళ పథకాలను రద్దు చేశారు, మహిళలను మోసం చేశారు, మద్యపానం నిషేధం అని అది కూడా మోసం చేశారని రకరకాల వ్యాఖ్యలు చేశారు, ఎలా చూస్తారు? నిన్న లోకేష్ గారి యోగళం పాదయాత్రలో వారు ఇచ్చిన ఉపన్యాసాన్ని చూశాను నేను. చాలా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా విషయాలన్నీ కూడా. ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కదానికి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకు అంత దూకుడు, ఎందుకు అంత? ఆయన ఈ వాంట్ టు లెర్న్ పాలిటిక్స్. పాదయాత్ర ద్వారా ఏం తెలుసుకోవాలి? పాదయాత్ర ద్వారా రాజకీయాలు నేర్చుకోవాలి. పాదయాత్ర ద్వారా రాజకీయాలు నేర్చుకోకూడదు, ప్రజా జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకోకూడదు. అలాంటి దుడుకు మాటలు, దుందుడుకు ప్రవర్తన ఎందుకు ఆయనకి? దానివల్ల ఏమి నేర్చుకుంటాడు ఆయన? అందువల్ల ఆయన చేసిన ఆరోపణ, ప్రతి ఆరోపణను ఖండిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఒక సంక్షేమ కార్యక్రమాల్ని అత్యంత శక్తివంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పేదల పక్షాన ధైర్యంగా నిలబడిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎస్సీ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని చెప్పుకుని ఆ వర్గాల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళకి సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వద్దనే ఉద్దేశం, అవి వద్దనే మీరు చెప్పేది. అందువల్ల మీరు చేసిన ప్రతి ఆరోపణని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ దుందుడుగు ప్రవర్తన వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా నేను చెప్తాను. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. 9 నెలల్లో అధికారంలోకి వస్తున్నాము. కొడాలి నాని లాంటి నేతల్ని రోడ్డు మీద గొడ్డలోడు తీసి తిప్పుతాను, ఇది నా ఈ బాధ్యత లోకేష్ తీసుకుంటాను, ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవే నేనేది, ఆయన అలాంటి కలల గంటూ తప్పేం లేదు. ఆయన ఊహల్లో ఆయన ఉండమని చెప్పాడు. కానీ ఆ భాషా ప్రయోగం ఏంటి? గుడలెట్టి తిప్పుతానని ఇది ఏంటి? అది అలాంటి ప్రయోగం చేయవచ్చా? పదప్రయోగం మళ్ళీ వాళ్ళు అలాంటి ప్రయోగం చేస్తే మళ్ళీ వాళ్ళ మీద ఇది చేస్తారు. అందువల్ల మనం ఉపయోగించే భాషను బట్టే మనకు సమాధానం వస్తుంది. అందువల్ల ఆయన పాదయాత్ర ద్వారా కొన్ని రాజకీయ విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ పదప్రయోగాన్ని ఆయన మానుకోవాలి. అలాంటి పదప్రయోగం చేయడం ద్వారా ఎక్కువ నష్టం టీడీపీకి, ఆయనకే జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఎన్నిక అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అనుకొని, అంటే ఊహించని విధంగా అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అట్ట అనుకోకపోతే ఎట్ట తిరుగుతాడు చెప్పండి? ఆ విధమైన ఉత్సాహం తెచ్చుకోకపోతే ఆయన ఎలా తిరుగుతాడు? మరి తిరగాలంటే వాళ్ళ క్యాడర్ని ఉత్సాహపరచాలి, వాళ్ళ యొక్క మనుషులను ఉత్సాహపరచాలి, ఆయనలో కూడా మోటివేట్ చేసుకోవాలి. లేకపోతే ప్రయాణం చేయలేడు కదా. అందువల్ల ఆ విధంగా ఆయన పర్సనల్గా బూస్టప్ చేసుకోవడం తప్పేం లేదు, అలా చేసుకుని తిరగాల్సిందే. కానీ వాస్తవాలు ఏముందనేది ప్రజలకు తెలుసు. సర్వేలు ఏం చెప్తున్నాయో మీ అందరికి తెలుసు. సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అత్యంత శక్తివంతంగా ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వాస్తవాలు సర్వేలు అనే వాస్తవాలు, లేకపోతే ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి. అందువల్ల ఆయన తన పార్టీలో తన నాయకత్వం నిలబెట్టుకోవటం కోసం, తను చంద్రబాబు గారి తర్వాత ఆయననే వారసుడని చెప్పుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్పితే దీని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. గేట్లు తెరిస్తే 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది పదే పదే చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తున్న వ్యాఖ్య. అదే ఎన్నికల టైంలో అలాంటి చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీకి ఉన్న అలవాటు. నీ కేడర్ నువ్వు ఉన్నారని చెప్పుకోకుండా వేరే పార్టీ నుంచి లీడర్స్ వస్తారని చెప్పుకోవడం అంత దౌర్భాగ్యం. నీ కేడర్ని నేను 50 నియోజకవర్గాలు ఇంతవరకు ఇన్ఛార్జీని అపాయింట్ చేయలేదు. వాళ్ళు అక్కడ ఎవరు నిలబెడతారో చెప్పకుండా వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకుంటారని చెప్పడం, అదే వాళ్ళ యొక్క పావర్టీ తెలియజేస్తాం. రాజకీయ పేదరికం అక్కడే తెలిసిపోతాం. అందులో వేరే పార్టీ నుంచి నాయకులు వస్తే మీరు తీసుకోవాలని ఆలోచిస్తున్నారని అర్థమవుతాం. అవన్నీ కల్లబుల్లి మాటలు, వాటి వల్ల ఉపయోగం లేదు రాజకీయాల్లో. మీరు మీ పార్టీని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోండి, కానీ దుర్భాషలు ఆడటం వల్ల మీకు ప్రయోజనం ఉండదు, ప్రజల తిరస్కారానికి గురి అవుతారనేది నేను చెప్తాను. జగన్ మీద ప్రజలకి నమ్మకం పోయింది, ఇక పైన నమ్మే అవకాశం కూడా లేదని వాళ్ళు చెప్తున్నారు. నమ్మకం ఉంది కానీ కేంద్ర సర్వేలు, పెద్ద పెద్ద సంస్థల సర్వేలు జగన్ పార్టీ పట్ల నమ్మకం ఉంది అని ఆయనకి 25 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. 172 పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇలాగా అంత సర్వేలు, అంత స్టాండర్డ్ సర్వేస్ వస్తూ ఉంటే జగన్ గారి పట్ల నమ్మకం లేకపోవటం ఏంది? ఈ సంక్షేమం అంతా ఇచ్చిన ప్రజానీకం అంతా ఆయన ఉండరా? ఈ పేదలంతా ఆయన పక్షాన ఉండరా? ఎవరి పక్ష పేదలంతా వాళ్ళని తొక్కే వాళ్ళ పట్ల ఉంటారా? పేదలు ఎటువైపు ఉంటారు? ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు పేద వర్గాలు ఎటువైపు ఉంటారు? వాళ్ళకి 30 లక్షలు ఇళ్ళు ఇస్తే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వాళ్ళు ఆలోచించారా? 30 లక్షలు ఇళ్ళు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు.
వీళ్ళు ఇచ్చిన జగన్మోహన్ రావు ఉంటారా, సంక్షేమం ఇచ్చిన జగన్మోహన్ ఉంటారా, వ్యతిరేకంగా ఉంటారా? అవన్నీ భ్రమలు, అవన్నీ ఒట్టి మాటలు. ఆ విధంగా వాళ్ళ కేడర్ను ఉత్సాహపరచుకోవడానికి చెప్పే మాటలే కానీ వాళ్ళ ఏం ప్రయోజనం లేదు. మీ అంటే తాడికొండలేదు కానీ అలాంటి నిర్ణయం తీసుకునే ముందు రాజీనామా చేస్తుంటే బాగుండేది, ఆమె యొక్క వాయిస్కి ఆమె యొక్క మాటలకి విలువ ఉండేది అనేది నా. అంటే అవకాశం ఇవ్వలేదు, అసెంబ్లీలో ఓటు వేయకపోయినా వేశారని తన పేరును బయట పెట్టి తన్నే బయటికి పంపించారని ఆమె చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు టీడీపీ వాళ్ళని కలిసింది? ఒకవేళ తన కాన్షియస్ ప్రకారం మాట్లాడుతుంది అనుకుందాం, నేను ఏ లేదు ఎవరు చూశారంటారు, ఎవరు చూడరు, ఇది మనుషులను చూస్తే అర్థమైపోద్ది. ఆమె ఆ రోజు అంతకుముందు ఎవరితో మాట్లాడింది, ఆ తర్వాత ఎవరితో మాట్లాడి, తర్వాత ఎవరు ఆమెని ఆదరించారు, ఏ మీడియా దగ్గరికి ఆమె వెళ్ళింది, ఏ ప్రెస్ నోట్ ఎవరు తయారు చేశారు, ఏ ఆఫీసులో తయారు, ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది ఆవిడ, ఇవన్నీ చెప్పి నేను లేదంటే ఇంక అది ఇంకేం చెప్తాం. మరి పార్టీ నమ్మింది, అది వెరిఫై చేసుకుంది, నలుగురు ఎమ్మెల్యే ఇలా చేశారని వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఆ ఒక్కతే కాదు కదా, ఆ ఒక్క ఎందుకు భయపడాలి, నలుగురు ఉన్నారు, నలుగురు మీద చర్య తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తూ ఉన్నారు, అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు కానీ అంటే లోకేష్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కొంత దిగజారే విధంగా ఉన్నాయని చెప్పి, ఎందుకంటే వందాగా రాజకీయాల్లో చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు పడాలని మాట్లాడుతుంటే బూతుల మంత్రిని వాళ్ళే మాట్లాడి ఇప్పుడు తిరిగి అదే భాషను వాళ్ళు ఉపయోగిస్తున్నారని కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్తున్నారు. ఉండవల్లి శ్రీదేవికి సంబంధించి ఆమె వెళితే ఏ పార్టీ వెళ్ళిన ఇబ్బంది లేదు కానీ వెళ్ళే విధానం తప్పని కూడా మాణిక్య వరప్రసాద్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పండితో రాయిష్ ఆర్టీవీ తాడేపల్లి నుండి.